నేడు రాష్ట్ర సీపీఎం పార్టీ పిలుపు మేరకు మెదక్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ముందు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులలో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని, వారికి వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం కరోనా నివారణకు రాష్ట్రానికి నిధులు కేటాయింపు చేయాలని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో పేద కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుని వారికి ఉపాధి కల్పించాలని పేర్కొన్నారు. అనంతరం సీపీఎం నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు నరసమ్మ, కె మల్లేశం, బస్వరాజు, సంతోష్ కమల, లచ్చాగౌడ్, నాగరాజు, బలరాం పలువురు సీపీఎం నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వ హాస్పిటల్లో సౌకర్యాలు మెరుగుపరచాలని, కరోనా సేవల్లో పాల్గొంటున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందిని పర్మనెంట్ చేయాలని, కార్పొరేట్ హాస్పిటల్ను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని, మిగతా ప్రైవేట్ హాస్పిటల్లో ఉచిత సేవలకు ప్రభుత్వమే ఖర్చులు భరించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్షను చేపట్టడం జరుగుతున్నది. ఈ దీక్ష యొక్క ప్రధాన ఉద్దేశం, కరోనా వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసింది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మీద ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడానికి సరిపోతుంది తప్ప నిజంగా ప్రజల్ని ఆదుకునేటువంటి చర్యలు తీసుకుంటలేరు. దీనం చేసుకొని మరి ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్ల సంఖ్యను, ఇతర సిబ్బంది సంఖ్యను కూడా పెంచాల్సిన అవసరం ఉంది. కరోనాతో మరణించినటువంటి పేద కుటుంబాలను ఆదుకోవడం కోసము ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని సిపిఎం పార్టీ సందర్భంగా డిమాండ్ చేస్తున్నది. మరి ప్రజల్ని సమీకరించడంలో ఉన్నటువంటి ఇబ్బందుల దృష్ట్యా ఈరోజు సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కరోనా యొక్క నిబంధనల్ని పాటిస్తూ మేము ఈరోజు మెదక్ పట్టణంలో సత్యాగ్రహ నిరాహార దీక్షను చేపట్టడం జరుగుతుంది.